జర్నలిజం మార్కెట్లో సరుకు అయిపోయింది నిజంగా ఒక్కోసారి నేను ఈనాడులో ఒక పదమూడు సంవత్సరాల పాటు మండల స్థాయి గ్రామీణ స్థాయి రిపోర్టర్ ఆ తర్వాత జిల్లా స్థాయి బ్యూరో ఇన్ఛార్జి ఒక రెండు మూడు స్థాయిల్లో పనిచేసి ఇంకా ఇండివిజువల్ జర్నలిస్ట్గా ఎదుగుదాంలే ఒక ఛానల్ పెట్టుకుందాం వెబ్ మీడియాలో మనకంటూ ఒక ఛానల్ ఉంటుంది అని నేను ఛానల్ పెట్టాను కానీ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచే కామెంట్లు ఇంకా కింద ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు ఈ కులం వాడు ఆ కులం వాడు నిజాలు చెప్తున్నాము అంటే నేను చెప్పింది నిజమా కాదా అనేది ఆలోచించడం మానేసి నేను ఏ పార్టీ వాడిని అనో ఆలోచించే వాళ్ళే ఎక్కువ మంది అయిపోయారు నేను చెప్పేది నిజమా కాదా అనేది మాత్రమే ఆలోచించాలి నేనే కాదు నా ప్లేస్లో ఎవరున్నా ఈ యూట్యూబ్లో ఎవరు చెప్తున్నా వాళ్ళు చెప్పేది నిజమా కాదా వాళ్ళ కులంతో మనకు పనేంటి వాళ్ళ మతంతో మనకు పనేంటి వాళ్ళ ప్రాంతంతో మనకు పనేంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైతే మనకు పనేంటి నిజం చెప్తున్నాడా కాదా అనేది మాత్రమే చెక్ చేయాలి సో నేను పదే పదే అదే చెప్తుంటా ఇవన్నీ నేను మొన్న ఒక వీడియో చేశాను జనసేన పార్టీకి ఇంత ఓటింగ్ పెరిగింది అని ఆ జనసేన సోషల్ మీడియాలో ఒక చిన్న మొక్క ఒక ముప్పై సెకండ్ల మొక్కని ట్వీట్ చేసుకుంటున్నారు సంబరపడిపోతున్నారు టీడీపీ జర్నలిస్ట్ అని పేరు వేసేసి నిజంగా నేను ఒక పార్టీ జర్నలిస్ట్ని అయితే జనసేనకు ఓట్ బ్యాంక్ పెరిగింది అని ఎందుకు చెప్తా ఆ సొంఠలకి అది కూడా తెలియదు సరే ఆ సంగతి పక్కన పెట్టేద్దాం జనసేన పార్టీకి ప్రధాన సమస్య అదే నిజంగా ఆ పార్టీ ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే కనీసం ఒక పది స్థానాలైనా గెలవాలి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి గాజువాక్ లాంటి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసినందుకు ఈజీగా పదివేలు పదిహేను వేలు మెజార్టీతో గెలవాలి ఆయన కానీ వీళ్ళ అత్యుత్సాహం వీళ్ళ అతిభజన వీళ్ళ గొప్పలు వీళ్ళ డప్పులు వీళ్ళ వ్యక్తి పూజ వలన పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఎడగలేకపోతున్నాడు సరే అవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఒక జర్నలిస్ట్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు మేధావి జర్నలిస్ట్ గారు ఉన్నారు ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్ట్ మనం ఒకటి ఇచ్చింది ఎలా ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే ఆ మేధావి జర్నలిస్ట్ గారు ఒక రెండు రోజుల కిందట ఒక వీడియో చేశారు ఏంటది కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని ఉద్ధరించేస్తుంది ఆ మేధావ్ జర్నలిస్ట్ గారు రెండు పార్టీలకు అనుకూలం అంటే చెప్పింది నిజమా కాదా అని కూడా చెక్ చేద్దాం ఆయన ఏ పార్టీకి అనుకూలం అనేది మనకు అనవసరం ఆయన చెప్పింది నిజమా కాదా అనేది సెర్చ్ చేస్తే నిజాలు ఉండవు ఉదాహరణకు ఆయన చేసిన ఒక రెండు రోజుల కిందట ఒక వీడియో చేశారు కేసీఆర్జీ వాటె బ్రెయిన్ మెడికల్ కాలేజీలు కేసీఆర్ వా అని ఒక చేసి బీజేపీ వల్లే కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేస్తుంది డబ్బులు ఇచ్చింది అనేటట్టు చెప్పారు సో ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ ఫ్యాక్చుక్లో ఒక పోస్ట్ పెట్టారు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర నిధులతో ప్రారంభించిన ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉన్నట్టు జర్నలిస్ట్ చేసిన వీడియో అవాస్తవాలను ప్రచారం చేసే విధంగా ఉంది ఏదైనా ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆ సంస్థలు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు అని ధృవీకరించుకొని అనుమతులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి బాధ్యత దేశంలోని వివిధ రాష్ట్రాలకు నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు కేటాయించలేదు అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు పన్నెండు మెడికల్ కాలేజీలు సొంత నిధులతో ఏర్పాటు చేసింది వీటికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదు తెలంగాణలో ఎనిమిది ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేనప్పటికీ కేవలం అనుమతులు మంజూరు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టుగా అర్థం వచ్చేలా తప్పుదోవ పట్టించే విధంగా వీడియోలు చేయవద్దని సదర్ జర్నలిస్ట్ గారికి విజ్ఞప్తి చేస్తున్నామని ఫాట్ పాట్ మనం కొట్టినట్టు తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా చెప్పిందనమాట సో ఈ జర్నలిస్ట్ గారు మేధావతనం మనందరికీ తెలుసు ఆయన ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తారో మనందరికీ తెలుసు సో ఆయన తప్పుదోవ పట్టించే ప్రతిసారి కూడా నేను చెప్తుంటా అది తప్పు ఆయన రాంగ్ ట్రాకు అందులో వాస్తవం ఇది అని చెప్తుంటా సో అంటే సీనియారిటీ ఉంది ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళలో అనుభవం ఉంది లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు ఏం చెప్పినా చెల్లుద్ది అనుకోవడం కొంచెం ఇబ్బందికరం సో జర్నలిజంకి ఇప్పుడే విలువలు తగ్గిపోయినాయి జర్నలిస్ట్ అంటే మార్కెట్లో ఏదోలా చండాలంగా చూస్తున్నారు అందుకే నేను బయటకు వెళ్ళడం మానేసా నేను కూడా ఇలా ఉంటే నేను కూడా ఛానల్ మూసుకొని ఇంట్లో ఉంటే ఏదో చేసుకుంటా అంటే జర్నలిస్టులు విలువ తగ్గిపోతే జర్నలిజం విలువ తగ్గిపోతే నిజాలు చెప్పేవాడికి కూడా విలువ లేనప్పుడు చేయడం అనవసరం ముఖ్యంగా ఈ పార్టీల వాళ్ళకి కొన్ని కులాల వాళ్ళకి చేస్తున్న విజ్ఞప్తి ఇది థ్యాంక్ యూ